ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం వృషోత్సర్జన ప్రభావం కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజునకు జన్మాంతరకృత పాపాలు నశింపచేసే వృషోత్సర్గాన్ని వివరించుట ప్రారంభించను రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను విను ఆ విధముగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మనం కులంలో పుట్టిన ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ పీనాసితనం వల్ల వృషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమాజ్ఞ వల్ల అంధతమస్సు అనే నరకం పొందుతాడు ప్రతి సంవత్సరం పిండదానం వల్ల గయా శ్రాద్ధం వల్ల ప్రత్యాబ్ధిక శ్రాద్ధం వల్ల పుణ్య స్థలాలకు యాత్రలు చేయటం వల్ల అమావాస్యలో తర్పణాలు విడువుట వల్ల మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది గయాశ్రాద్ధంతో సమానమని పెద్దలంటారు కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దుకు అచ్చు వే వేయించిన వానికి అన్ని ధర్మాలు చేయటకంటే కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవర్షి రుణాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు దీపదానం చేస్తే అన్ని పాపాలు పోటీయే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు ఈ మాసంలో శివలింగదానం మోక్షప్రతము అట్టి శివలింగదానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పూత పూసినట్లు కఠినంగా అవుతాయి కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పితృశేషాన్ని భుజించటం నిషిద్ధమైన దాన్ని రక్షించటం నిలదానం పట్టడం పొరిగిండ్లలో భుజించటం శ్రాద్ధ భోజనం చేయటం అనే ఈ ఐదింటిని కార్తీక వ్రతం చేసినప్పుడు వదిలిపెట్టాలి అంతేకాక నివేదన చేయని అన్నాన్ని ఉపనయనాది సంస్కారాలు లేని వాళ్ళ అన్నాన్ని పూజారి ఇండ్ల అన్నాన్ని పంక్తి భోజనం శూద్రనానం విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి కార్తీక మాసంలో సూర్య చంద్ర గ్రహణ కాలాలలోను ప్రత్యర్థి శ్రాద్ధంలో ఆదివారం నాడును అమావాస్య పౌర్ణమిల యందు రాత్రి భోజనం చేయరాదు ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాలలోను దశమి ద్వాదశిలయందునూ వ్యతిపాత వైదృత యోగాలలోను కార్తీక వ్రతం చేసేవారు మాస వ్రతం చేసేవారు రాత్రి వేళ భోజనం చేయరాదు భోజన నిషేధం గల రోజులలో ఛాయా వక్తం మహర్షుల చేత విజించబడి ఉండటం వల్ల సూర్యమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల వక్త వ్రతం కలుగుతుంది కాబట్టి వక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు అన్ని పుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేము అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసంలో పగటి నిద్ర కంచు పళ్ళెంలో భోజనం నిర్బంధపూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయటం నూనెతో తలంటు పోసుకునటం రాత్రి భోజనం చేయటం శాస్త్రనిర వేద నిందా వదిలిపెట్టాలి వేడి నీటితో స్నానం చేయరాదు శరీర బలం ఉండి కూడా వేడి నీళ్ళతో ఆచరిస్తే కళ్ళుతో చా స్నానం చేసినట్లవును రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయవలను అవకాశం లేని ఎడల కాలువలు చెరువులు కోనేర్లు పుణ్యనదులుగా ఆనుకొని స్నానం చేయవచ్చును స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావలను సాయంకాలం సంధ్యావందనాలు శాస్త్రాంగాలు చేసుకొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈ స్వరునికి కల్పోక్త ప్రకారం షోడసోపచార పూజ చేయాలి ఈ మాసమంతా సహ సహస్రనామార్చన చేయాలి ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలుంచాలి పీనాశితనం చూపక తన యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి నక్త వ్రతం చేసేవారు అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులు అంటారు కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన వారి పితరులంతా సంతోషంతో తృప్తిపడతారు నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతాన నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకర తుల్యులవుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్న వారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి ఈ కార్తీక వ్రతం చేయని వారికి వంద నీచ జన్మలు తదుపరి రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల పిల్లి జన్మలు ఆరు వందల ఎలుక జన్మలు కలుగుతాయి కార్తీక వ్రతం చేసేవారికి పదిహేను జన్మలకు ముందే ఆ పుణ్య ప్రభావం వలన తన నిమిత్తం వత్తులను చేర్చుకొనుము మరు జన్మలో జ్వాలా సంయోగం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు తన పుణ్య శరీరముల విష్ణువు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణు లోకాన్ని పొందుతారు ఈ నెలంతా వ్రతం చేయని వాడు ద్వాదశి నాడైన వ్రతం చేసిన ఉత్తమ దీపం వెలిగించటం వల్ల విష్ణు సాహిత్యం పొందుతాడు ఇది శ్రీ పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ